గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ వైసీపీ నో అంటే టీడీపీ అంటుంది ఎన్నికలకు ముందు అధికార పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి టికెట్ పై క్లారిటీ రాని నేతలందరినీ తెలుగుదేశం రారమ్మంటుంది ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవగా తాజాగా మరో ఎమ్మెల్యే పచ్చకండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వేడుతున్నట్లు సమాచారం ఆయన టీడీపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకున్నారు పార్థసారథిని పార్టీ మారకుండా ఉండేందుకు వైసీపీ చేసిన బుజ్జగింపలు ఫలించలేదు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల పద్దెనిమిదిన గుడివాడలో చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభలో పార్థసారథి సైకిల్ ఎక్కనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి సర్వేలు ఆధారంగా కేటాయిస్తున్నారు ఇప్పటికే బాలేదని సర్వేలు తేలడంతో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలకు సీఎం జగన్ టికెట్ నిరాకరించారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొలుసు పార్దసారధికి కూడా పెనమలూరు హామీ దక్కలేదు దీంతో ఆయనలో అసంతృప్తి జ్వాల రాజుకుంది ఇటీవల పొరంకిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పార్టీ టికెట్లు రాకుంటే పెనమలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పార్థసారథి చెప్పడం సంచలనం సృష్టించింది ను బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నించినా వెనుక్కు తగ్గడం లేదని తెలుస్తోంది యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్దసారథి ప్రముఖ బీసీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన వైఎస్ కు వీరాభిమాని జగన్ ప్రభుత్వంలో పార్ద సారథి మంత్రి పదవి ఆశించారు కానీ అది నెరవేరకపోవడంతో చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు మళ్లీ టికెట్ పై కూడా హామీ లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు తాడపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుందంటే చాలు వైసీపీ నేతలు వణికిపోతున్నారు ఇప్పటికే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ సి రామచంద్రయ్య క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వదిలి వెళ్లిపోయారు మరోవైపు ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాగుంట వంటి వారు కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి అటు టీడీపీ నుంచి కూడా కేసినేని నాని లాంటి వారు బయటకొచ్చి వైసీపీలో చేరడం ఆసక్తి రేపుతుంది రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు పార్టీ మారుతారో చూడాలి